ఒకవేళ మీరు శాంసంగ్ మొబైల్ యూజర్ అయితే అలాగే మీ మొబైల్లో ఎటువంటి యాడ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు అయితే వాచ్ చేయండి అండ్ ఆల్సో ఈ వీడియో అనేది ఎవరైనా కొత్తగా సామ్సంగ్ మొబైల్స్ కొన్నారు సో ఎలా సెటప్ చేయాలి అన్న దానికి రిలేటెడ్ కూడా అయితే అవుతుంది ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను శామ్సంగ్ మొబైల్ని ఎలా సెటప్ చేయాలని ఏదైనా మీరు అన్బాక్సింగ్ చేసిన తర్వాత లేదు అంటే ఫార్మాట్ చేసిన తర్వాత అయినా సరే ఇదైతే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఆల్సో ఎటువంటి యాడ్స్ అనేది రాకుండా ఉండడానికి ఈ స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ అయితే ఫాలో అవ్వండి ఇది వచ్చేసి శాంసంగ్ ఫ్లాగ్షిప్ కనే కాదు మీరు ఏ మొబైల్ యూజ్ చేసిన మిడ్ రేంజ్ బిలో మిడ్ రేంజ్ ఏ అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి తర్వాత మీకు ఈ స్క్రీన్ అయితే చూపిస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మంది అయితే దీని మీద అగ్రి టు ఆల్ అని క్లిక్ చేసి వెంటనే నెక్స్ట్ అని కొట్టేస్తుంటారు ఇక్కడ ఒక చిన్న తప్పు అయితే చేస్తున్నారు మీరు ఏంటంటే లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయకండి సెండింగ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ డేటా అనేది పని ఉన్న టూ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేయండి కానీ లాస్ట్ ఆప్షన్ మాత్రం క్లిక్ చేయకండి అండ్ ఆల్సో ఇది ఆప్షనల్ అనమాట మీరు ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ అయినా చేసుకోవచ్చు సో ఇదైతే ఆఫ్ చేసేసి అగ్రి మీద అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వైఫై కనెక్ట్ అవ్వమని అడుగుతుంది దీన్ని మీరు కావాలంటే స్కిప్ చేసేచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు తర్వాత స్టెప్ వచ్చేసి డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది దీన్ని మీరు సెట్ చేయాల్సిన అవసరం లేదనమాట మీరు ఎప్పుడైతే మొబైల్లో సిమ్ కార్డ్ యాడ్ చేస్తారో ఆటోమేటిక్గా అదైతే అడ్జస్ట్ చేసుకుంటుంది సో ఎటువంటి వరీస్ అయితే అవసరం లేదు ఈ స్టెప్కి తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ కూడా మీరు ఒక ఆప్షన్ అయితే ఆఫ్ చేయాలన్నమాట దీన్ని మొత్తం స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి లాస్ట్కి అక్కడ మీకు సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్ డేటా అని ఉంటుంది ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోండి తర్వాత యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ మొబైల్ని ప్రొటెక్ట్ చేసుకోమని అడుగుతుందనమాట అయితే మీరు ఫింగర్ ప్రింట్ పెన్ పాస్వర్డ్ ప్యాటర్న్ ఇలా అయితే ఇవ్వచ్చు దీనికి కావాలంటే స్కిప్ చేసుకొని మళ్ళీ మీరు సెట్టింగ్స్లో అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు స్కిప్ అయితే చేస్తున్నాను ఈ ట్యూటోరియల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇప్పుడు ఇదేంటంటే మీకు రికమెండెడ్ యాప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది ఏంటంటే మనకి డిఫరెంట్ యాప్స్ అయితే చూపిస్తుంది అనమాట ప్రజెంట్ ఈ మొబైల్లో ఓన్లీ ఒక యాప్ చూపిస్తుంది శాంసంగ్ షాప్ అండ్ సాంసంగ్ క్యూటర్ అని సో ఎసెన్షియల్ యాప్స్ మనం కావాలంటే మళ్ళీ అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు లేదా డిజేబుల్ అయితే చేసుకోవచ్చు బట్ కానీ ఇక్కడ పైన మనకి టిక్ మార్క్ అని చూపిస్తుంది చూసారా ఈ యాప్ లిస్ట్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా అయితే మీరు అంటీకి అయితే చేసేయండి ఇవేం పెద్ద యూజ్ అయితే అవ్వదు అనమాట ఒకవేళ కావాలనుకున్నట్టు అయితే మీరు మళ్ళీ శాంసంగ్ గెలాక్సీ స్టోర్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇవన్నీ అన్చెక్ చేసేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి శాంసంగ్ అకౌంట్తో లాగిన్ అవ్వని అడుగుతుంది దీన్ని కూడా మీరు కావాలనుకున్నట్లయితే స్కిప్ చేయచ్చు అనమాట మళ్ళీ కావాలనుకున్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత మీకు శాంసంగ్ సర్వీసెస్ అని చెప్పి ఈ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట ఈ ఆప్షన్స్ అన్నింటిని అయితే మీరు అన్మార్క్ అయితే చేసింది ఐ మీన్ ఆఫ్ అయితే చేసేయండి మీకు ఎటువంటి అవసరం అయితే లేదనమాట ఇవి ఆన్ చేస్తే ఏమవుతుందంటే మీకు సామ్సంగ్ యాడ్స్ పాప్ అవుతాయి ఇంకా నోటిఫికేషన్ యాడ్స్ పాప్ అవుతాయి ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇలా సేమ్ మనం షియామీ అండ్ రెడ్మీ మొబైల్స్ ఎలా అయితే చూసాం యాడ్స్ అదేవిధంగా అయితే పాప్ అవుతాయి అనమాట సో ఇవన్నీ కూడా మీరు ఆఫ్ అయితే చేసుకోండి దీంతో ఎటువంటి యూజ్ అయితే లేదనమాట మీకు నెక్స్ట్ స్టెప్లో అడుగుతుంది మీకు లైట్ మోడ్ కావాలా డార్క్ మోడ్ కావాలని చెప్పని దాన్ని సెలెక్ట్ సుకొని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇంకా ఫైనల్గా ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి అంతే అనమాట మీరు సక్సెస్ఫుల్గా శాంసంగ్ మొబైల్ని ఎటువంటి యాడ్స్ పాప్ అవ్వకుండా అయితే సెటప్ చేశారు అండ్ ఇంకొక విషయం మీరు ఏదైనా శాంసంగ్ రిలేటెడ్ యాప్ ఓపెన్ చేస్తున్నారు ఈవెన్ శాంసంగ్ గెలాక్సీ స్టోర్ ఓపెన్ చేస్తున్నారన్నా కూడా మీకు ఓపెన్ చేసిన స్టార్టింగ్లోనే మీకు ఒక చిన్న మెసేజ్ అయితే పాప్ అవుతుంది అనమాట సో అది కూడా ఆఫ్ అయితే చేసుకొని అయితే ఎంటర్ అవ్వండి యాప్లోకి అదేంటంటే మీకు ప్రమోషనల్ కంటెంట్ అయితే చూపిస్తుంటుంది యాడ్స్ అనేది అది బై డిఫాల్ట్ ఆన్లో అయితే వస్తుంది దాన్ని ఆఫ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి యాప్లోకి అయితే ఎంటర్ అవ్వండి ఇది ప్రతి ఒక్క శాంసంగ్ యాప్లో ఉంటుందన్నమాట సో బీ కేర్ఫుల్ ఒకవేళ యాక్సిడెంటల్గా ఆన్ చేసేసారు అంటే మీరు మళ్ళీ సెటింగ్స్లోకి వెళ్ళి అది ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇది గైస్ ఈ విధంగా అయితే మీరు సామ్సంగ్ మొబైల్ని ఎటువంటి యాడ్స్ లేకుండా అయితే సెటప్ చేయొచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్ లేదా ఫ్యామిలీ సర్కిల్ లో ఎవరైనా సామ్సంగ్ మొబైల్లో యాడ్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు అంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ఇవన్నీ చేస్తున్నందుకు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు అయితే వస్తాను అంతవరకు టేక్ కేర్